నామంలో మీకు శుభంలు సమృద్ధిగా కలుగును గాక పరిశుద్ధాత్మ పని అనే అంశం ఆరో భాగం ఈరోజు మనం ధ్యానించుకుందాం వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిడ్ సిక్స్త్ ఎపిసోడ్ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాము నేనటి దినాన నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడారు అమ్మ ముందుగా ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ముఖ్యమైన సత్యం ఏంటంటే నీవు దేవుని యొక్క ఆలయము నీవు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నిలయము ఆర్ ద హౌస్ ఆఫ్ ద గాడ్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ హృదయంలో నివసిస్తూ ఉన్నాడు ఇది దేవుడు నివసించే దేవాలయం మనుషులు నిర్మించిన వాటిని ఆరాధనా స్థలాలు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అంటారు కానీ దేవుడు నివసించేది మన యొక్క హృదయంలో మన యొక్క దేహం దేవుని యొక్క ఆలయంగా మన ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోవాలి దాన్ని గురించి మాట్లాడమని చెప్పారు తెలుసుకోవాలి దేవుడు మనలో నివసిస్తూ ఆయన మనలో నివసించాలని ఆయన కొరకే మనల్ని సృజించుకున్నాడు అనమాట అది మనం తెలుసుకోవాలి దేవుడు ఈ భూమి మీద అందరిని ఎందుకు సృజించాడంటే ఆయన మనలో నివసించాలని మన ద్వారా దేవుని యొక్క రాజ్యం నీతి ప్రేమ కరుణ రాజ్యము ఈ లోకంలో రావాలని అనమాట నా ద్వారా దేవుని రాజ్యం రావాలి యేసు ప్రభు పరలోకానికి వచ్చినప్పుడు దేవుని రాజ్యాన్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు ప్రేమ నీతి కరుణ దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు అది సైతాన్ రాజ్యం అన్నమాట కానీ పరిశుద్ధాత్మ యోసగు నీతి శాంతి సంతోషం యేసు ప్రభు ఈ లోకానికి తీసుకొచ్చాడు దేవుని రాజ్యాన్ని ప్రేమ నీతి శాంతి సంతోషం కరుణ అలాగే ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మని పంపించారు ఆ పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి దేవుని రాజ్యాన్ని ఆయన తీసుకొని వస్తూ ఉన్నారనమాట ఆ దేవుని యొక్క రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు ఆయన యేసుప్రభు ఏదేది బోధించాడో అది మనకి జ్ఞాపకం చేసి ఇదిగో ఇలా చెప్పాడు యేసుప్రభు చూడమ్మా సువార్తలో చూడు మత్తయ్య సువార్త చూడు ఐదు చదువు ఇలా రాశాడు కదా నిర్మల హృదయలు హృదయ శుద్ధి వారు ధన్యులు వారు దేవుని దర్శిస్తారని కనుకని హృదయం పరిశుద్ధంగా ఉండాలి హృదయంలోనికి కన్నులు నాలుక చెవి ద్వారా మనం చూసేవి మాట్లాడినవి విన్నవి వెళ్తాయి కనుక నీ కన్నుల నీ చెవులు నీ నాలుక నీ ఆలోచనలు జాగ్రత్త అన్నీ పరిశుద్ధంగా ఉండాలమ్మా దేవుడు పరిశుద్ధుడు అని కూడా ఏ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు చెప్తారనమాట మనము దేవుని ఆలయంగా ఉండాలి అదే దేవుడు మనల్ని కోరుకునేది అనమాట మనం ఇంకా ఏదో ఇవ్వాలని కాదు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఏంటంటే పాత నిబంధనలో దేవుడు మనం రేపటి దినాన ధ్యానించుకుందాం అబ్రహాము ఇస్సాకు యాకోబ్లు వీళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా విధయించినప్పుడు ఈ లోక సంబంధమైన దీవెనలు ఇచ్చాడు అబ్రహం ఇవన్నీ విడిచిపెట్టి నువ్వు వచ్చేసి అనగానే వచ్చేస్తాడు అబ్రహం మనల్ని కూడా పిలుస్తున్నాడు ఇదిగో ఈ లోకంలో త్రాగుడు తిండి ధనాష ఈ పర పరులను నిందించుట ఇవన్నీ విడిచిపెట్టి వచ్చేయండి అనగానే వచ్చేయాలి ఇంకా ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు కాదు అబ్రహం అన్నీ వదిలేసి వచ్చేసాడు దేవుడు చెప్పాడు ఇక్కడ ఉండు అంటే అప్పుడు అలాగే చేస్తే దేవుడు అంటారు ఈ లోక సంబంధం ఈ దేశం కానా దేశాన్ని నీ పిల్లలకి నేను వారసత్వ భూమిగా ఇస్తానని చెప్తాడనమాట ఆది కాండం పన్నెండు ఏడులో రేపటి దినాన్ని ధ్యానించుకుందాం విధయించినప్పుడల్లా ఈ లోక సంబంధమైనటువంటి దీవెనలను ఇచ్చాడు అలాగే మరి దేవుడు దావీదిని రాజం చేసినందుకు దేవునికి ఆలయం నిర్మించాలనుకుంటాడు అయితే దేవుడు అంటారు నీవు యుద్ధం చేసావు రక్తం చెందావు రక్తం చెందిన ఆ చేతులు నా ఆలయాన్ని నిర్మించకూడదు పరిశుద్ధమైన దేవుని ఆలయాన్ని పా మరి రక్తం చెందిన చేతులు చింది నిర్మించకూడదు నీ కొడుకు సులోమోను దేవాలయాన్ని నిర్మిస్తాడు సులోమోన్ కాలంలో యుద్ధాలుండవు ఆయన శాంతిగా పరిపాలిస్తాడు నా కృప వల్ల కనుక ఆయన నిర్మిస్తాడు అప్పుడు సెలోమోన్కి చెప్తాడండి దావీదు దేవాలయాన్ని నిర్మించమని మరి ఆయన నిర్మిస్తాడు ఒకటో రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం చూస్తే ఏడు సంవత్సరాలు పడుతుంది దేవాలయం నిర్మించడానికి ఆ డెడికేషన్ అప్పుడు ప్రతిష్టాపనప్పుడు మోకరించి బలిపీఠం ముందు స్లోమోను మోకరించి చేతులెత్తి ప్రార్థిస్తాడు బలిపీఠం అంటే దేవుణ్ణి నివసించే స్థలం అన్నమాట అక్కడి నుంచి ప్రజలను ఆశీర్వదిస్తారు ఏడు సంవత్సరాలు దేవాలయాన్ని నిర్మించాడండి ఆ దేవాలయం అంత లోపల బయట అంత బంగారము పైన ఆ బయట వెలుపలలో ఉన్న బంగారం సూర్యకాంతికి మెరిస్తే కొన్ని మైళ్ళ దూరం వందల మైళ్ళ దూరం ఆ బంగారం కనబడేదంట అయితే అంత గొప్ప దేవాలయాన్ని నిర్మించిన సులోమును ముందుగా రాజైనప్పుడు అంతా దేవునికి ఇచ్చాడు ఆ తర్వాత మెల్లమెల్లగా ఆయన హృదయంలో గర్వం చోటు చేసుకుండొచ్చు ఎందుకంటే చాలా మహాజ్ఞాని ఆయన చెప్పే జ్ఞానవచనాలు వినడానికి సామెతల గ్రంథం కానీ జ్ఞాన గ్రంథం వినడానికి రాజులు వచ్చేవాళ్ళు వచ్చినప్పుడు బంగారము వెండి కానుకలు తీసుకొని వచ్చేవాళ్ళు సో అట్లా ఆయనకి ధనం వచ్చేస్తుంది ఇంకా వీధుల నీళ్ళ వెండి రాళ్ళ కుప్పల్లాగా పోసేవాళ్ళు విలువ లేనంత ధనం వచ్చేసిందనమాట ఆ తర్వాత ఇంకా ఆయనకి మెల్లమెల్లగా ఏం చేస్తున్నాడు చూడండి నేను రాజు నా విజ్ఞాన వాకులు వినడానికి ఇంతమంది వస్తున్నారు రాజులే నా దగ్గర వస్తున్నారు ఇంత బంగారం ఇంత ఐశ్వర్యం తీసుకొస్తున్నారు మెల్ల దేవునికి దూరం కాసాగాడు అనమాట ఆ హృదయంలో దేవుణ్ణి ప్రక్కకి పెట్టేస్తూ స్త్రీలకి ఆయన తన హృదయాన్ని అప్పగించి ఆయన పాపం చేసి మరి వాళ్ళ నాన్న నుంచి పొందినటువంటి పన్నెండు గోత్రాలు అంటే పన్నెండు రాష్ట్రాలుగా మనం తీసుకుంటే ఆ పది ఉత్తరాన ఉన్న పది రాష్ట్రాలు ఆయన క్రింద పనిచేసే ఒక ఎరోబామ్ ఒక సేవకుడికి ఇస్తాడండి దేవుడు తన సేవకుణ్ణి తన వాళ్ళ నాన్న నుంచి పొందిన ఆ పది రాష్ట్ర పన్నెండు రాష్ట్రాల్లో పది రాష్ట్రాలకి రాజు చేస్తాడు ఎంత అవమానం చూడండి ఆ తర్వాత ఒక రెండు కిందవి మాత్రం ఎందుకంటే అక్కడ దావేదికి దేవుడు వాగ్దానం చేస్తారు అందుకని సులోమంత అంటాడు ఈ రెండు మాత్రమే నేను నీ పిల్లలకి ఇస్తాను ఎందుకంటే మీ నాన్నకు చెప్పా దావేదికి నీ పిల్లలే నీ కడుపులో పుట్టిన వాళ్ళే ఈ సింహాసనం మీద కూర్చుంటారు రెండు కింద ఉన్న యూధ తర్వాత అందులో సింయోన్ అనమాట చూడండి పాత నిబంధనలో దేవాలయాన్ని కట్టించాడు సులోమోను కానీ తన హృదయాన్ని తన దేహాన్ని దేవుని ఆలయంగా మార్చలేదు స్త్రీలకప్ప చెప్పాడు వాళ్ళ తన భార్యలు అన్యులు కనుక వాళ్ళు ఆరాధిస్తున్న ఆ దేవతలకి దేవాలని నిర్మించి వాళ్ళతో పాటు ఆరాధన చేస్తాడు దేవుడు ఎంత వార్నింగ్ ఇచ్చేస్తాడు చివరిలో ఆయన అదుపు తప్పిపోతుందనమాట రెడ్ లైన్ క్రాస్ అయిపోతే ఇంకా తప్పదు కదా జడ్జిమెంట్ తప్పదు రోడ్ మీద పోతుంటే కూడా ముందులోనే సరి చేసుకోవాలి కానీ చివరిలో ఇంకా కరెక్ట్ చేయలేం కరెక్ట్ చేయలేనంత స్థితి కానీ నూతన నిబంధన ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నూతన నిబంధనలో ప్రభు ఈ లోకానికి దేవుని రాజ్యాన్ని తీసుకొని వస్తారు మరి యేసుప్రభు తల్లిగా మరియ తల్లి తన దేహాన్ని దేవునికి ఆలయంగా ఇస్తుంది శిలోమన్ రాజు మరియ తల్లి కంపారిజన్లో చదవాలన్నమాట ఆయన తన దేవునికి ఆలయాన్ని నిర్మించాడు కానీ దేవునికి ఇష్టంగా లేకుండా జీవించాడు ఆయనకి విగ్రహాలు హృదయంలో స్త్రీలు అనమాట కానీ మరియ తల్లి ఏ ఆలయాన్ని నిర్మించలేదు లోక సంబంధమైనది కానీ తన దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించింది ఆ దేవుని కుమారుడు ఈ లోకంలో జన్మించడానికి ద్వారం తెరిచి దేవుని తల్లి అయ్యేంతటి భాగ్యాన్ని పొందిందనమాట నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు కోరుకునేది మన హృదయం కానీ మనం ఇచ్చే డబ్బు కాదు ప్రభు తన దేహాన్ని దేవునికి ఇస్తారు దేవుని పండు తన దేహం ద్వారా ఆయన ఎన్ని చేస్తాడు సువార్తని బోధిస్తాడు శిలువ మరణం ద్వారా తన శరీరాన్ని శిలువకి కొట్టేయడం ద్వారా శిలువ మరణం ద్వారా రక్తం చెందడం ద్వారా లోకానికి రక్షణ తీసుకొని వచ్చాడు మనం కూడా మరియ తల్లి చూడండి ఎంత పరిశుద్ధంగా ఉన్నారు యేసుప్రభు ఆయన చేసిన ప్రార్థన హీబ్రూలో మీరు చదవండి దయచేసి మీరు బైబుల్ చదవండి ఈరోజైతే తప్పకుండా మీరు ఎఫ్ ఒకటి కొరింతి మూడో అధ్యాయము తర్వాత ఆరు పదో అధ్యాయము పదకొండు మూడు ఆరు పది పదకొండు తప్పకుండా చదవాలి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఏసుప్రభు ఏ వాక్యం కనుక తండ్రి దేవుని నుంచి వచ్చిన వాక్యం కనుక ఏసుప్రభు మీ వెళ్తారు అప్పుడు మీరు మెల్లమెల్లగా ఏసుప్రభులాగా మీ దేహం కూడా మారడం ప్రారంభిస్తుందనమాట తల్లిపాలు డైరెక్ట్గా కొడుకు తాగితే కొడుకు ఎంత ఆరోగ్యంగా ఉంటాడు రోగాలు రాకుండా ఆ తల్లిపాలు కాపాడుతాయో ఈ తల్లిపాలు ఈ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైన తల్లిపాలు లాంటిది సైతానికి సంబంధించిన శోధనల నుంచి జయించే శక్తిని మనకిస్తారనమాట హిబ్రూ పది మీరు చదివినట్లయితే అక్కడ ఏసుప్రభు ఐదు ఏడు వచనాలు ఇంకా మీరు చదివితే ప్రభు ఏసుభు తండ్రితో మాట్లాడుతున్నారనమాట నానా నానను నువ్వు నాకు ఒక శరీరాన్ని కల్పించావు కదా ఈ లోకంలో జన్మించడానికి నీ చిత్తం చేయడానికి ఇదిగో నానా నేను ఈ లోకానికి వచ్చాను నీ చిత్తం చేయడానికి ఈ శరీరాన్ని సిలువకి కొట్టి నా శిలువ మరణం ద్వారా అందరినీ పాపం నుంచి రక్షించడానికి మరణం నుంచి నరకం నుంచి రక్షించడానికి నేను ఇక్కడ వచ్చాను దేవుని యొక్క ఆత్మ వలన యేసుప్రభు సైతాన్ని లోకాన్ని జయించి ఆయన ఆ ఆత్మశక్తితో శరీరాన్ని పరిశుద్ధంగా పెట్టుకొని ఆయన అనేక అద్భుతాలని చేస్తాడు అనేక అద్భుతాలని చేసి చివరిగా తన శరీరాన్ని సిలువకి కొట్టేసి ఆయన లోకానికి రక్షణ తీసుకొని వస్తాడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని పొందినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉండి సైతాన్ తలను చితికగొట్టో దేవుడు యేసు ప్రభు ద్వారా మనకి బోధిస్తూ ఉన్నారనమాట మీ దేహం దేవుని యొక్క ఆలయం ఒకటి కొరింతి మూడు ఇప్పుడు మనం పదహారు నుంచి చదువుదాం అక్కడ పౌలు చెప్తున్నాడు మీకు తెలియదా మీకు తెలియదా బిడ్డలారా మీరు దేవుని ఆలయం అని పరిశుద్ధ దేవుడు మీ అందు వసిస్తున్నాడని మీకు తెలియదా ఎవరైనా దేవుని యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసినచో ఆయన వారిని ధ్వంసం చేస్తాడు మీరే ఆయన ఆలయం ఆయన ఆలయము పరిశుద్ధమైనది అది క్రీస్తునకు చెందినది ఈ ఆలయము క్రీస్తునకు చెందినది క్రీస్తు దేవునికి చెందినవాడనమాట అందుకే ఏసుప్రభు యోహన్ పదిహేనులో ఏం చెప్తారంటే నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు మీరు నాయందు నెలకొని ఉండండి అప్పుడు మీరు అధికముగా ఫలిస్తారు కొమ్మ చెట్టులో నుంచి రసాన్ని పొంది అప్పుడు కొమ్మ ప ఫలిస్తుంది అనమాట మద తెరీసా తల్లిని ఊహించుకొనండి యేసుప్రభుతో అంటి పెట్టుకున్నారు యేసుప్రభు ప్రేమ ఆమెలో పొంద పోయబడుతుంది ఆ ప్రేమ ఆమె అందరికీ ఇస్తున్నారు దీన్ని ప్రేమ ఫలాలు ఆత్మ ఫలాలు అని గలతి ఐదులో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఉంటుందన్నమాట మన ఇతరులకి ప్రభు ప్రేమని అందించాలన్నమాట క్రీస్తునకు మనము క్రీస్తునకు చెందిన వాళ్ళు క్రీస్తుతో అంటు కట్టబడాలి ఈ అంటు కట్టేది ఎవరంటే పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు అనమాట అప్పుడు ఆయన ప్రేమ ఆయన పరిశుద్ధత ఆయన నీతి మనలో ఉపయోగపడుతుందన్నమాట ఎప్పుడు మనం తెగిపోతామో అప్పుడు కొమ్మలు విరిచేస్తే మున్సిపాలిటీ వాళ్ళు మార్నింగ్ ఏం చేస్తారు వాకింగ్లో నేను చూసా కొమ్మలు కట్ చేసినవన్నీ ఊడ్చేసి నిప్పుల్లో వేసేసి కాల్ చేస్తారనమాట అంటే నరకానికి వెళ్ళిపోతాం మనం ఎప్పుడు అంటు కట్టబడి ఉండాలి అప్పుడు క్రీస్తు ఎవరితో అంటు కట్టబడి ఉంటారంటే తండ్రితో కట్టబడి ఉంటారనమాట అంటు కట్టబడి ఉంటారు ఇది చాలా ముఖ్యమైనది అనమాట అదే చెప్తూ ఉన్నారు అలాగే ఒకటి కొరెంతి ఆరు పన్నెండు నుంచి మనం చూసినట్లయితే అక్కడంతా సరిగ్గా మనకి సరిపోయే వాక్యం ఉందన్నమాట ఒకటి కొరెంతిలో పద్దెనిమిది వచనంలో పౌలు ఏమంటాడంటే దేవుని యొక్క ఈ వాక్యము భ్రష్టులైపోతున్న వాళ్ళకి అది ఏమి నశించిపోతున్న వారికి అది ఒక విలువలేనిదిగా కనబడుతుంది వెరిలాగా కానీ మనము దేవుని ఆత్మలో ఎదుగుతున్న మనకి అది దేవుని శక్తి ఈ యొక్క వాక్యము మనకి శక్తిని ఇస్తుంది ఆత్మని బలపరుస్తుంది శరీరాన్ని మనస్సుని బలపరుస్తుంది మరి యూదులు అవుతే యూదులకి ఎప్పుడు అద్భుతాలు కావాలన్నమాట ఏసుప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం ఇస్తే మరుసటి రోజు వాళ్ళు మరలా వస్తారనమాట యోహానారులో అప్పుడు ఏసుప్రభు అంటారు ఈరోజు ఎందుకు వచ్చా నాకు తెలుసులే నిన్న నేను అద్భుతం చేశాను కదా మీరు అశాశ్వతమైన భోజనం కొరకు శ్రమించకండి శాశ్వతమైన భోజనం కొరకు మీరు మీరు పడండి దాహం కొనండి మనుష్య కుమారుడు మీకు ఆ భోజనాన్ని ఇస్తాడు అశాశ్వతమైంది శరీరానికి ఎంత తిన్నా ఇది ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మట్టిలోంచి వచ్చింది కానీ ఆత్మ దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే పరలోకంలో తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడ నిత్యము ఆ తండ్రి సన్నిధిలో దేవుని శృతిస్తూ ఆనందంగా ఉంటుంది కానీ ఈ శరీరం కోరికల కొరకు పాపానికి శరీరాన్ని అప్పగిస్తే ఇప్ అప్పుడు ఈ ఆత్మ పాపానికి అధిపతి పాపి అయిన సైతాను నరకంలోనికి ఆత్మ వెళ్ళి నిత్యము కాలుతుంది మీరు తెలుసుకోనండి ఈ లోకంలో మన జీవితం ఎంత అంటే గాలిబుడుగా అని చెప్తారండి ఉదయము పోచి సాయంకాలం వాడిపోయే పువ్వుతో సమానం అంటారు నూట మూడో కీర్తన ఎందుకు ఆ మాట అన్నారంటే మీరు తొంభై కీర్తన నాలుగో చిన్న చదివినట్లయితే ఈ లోకంలో వెయ్యి సంవత్సరాలు పరలోకంలో దేవునికి ఒక్క రోజుతో సమానం అంట అంటే మనం జీవించే వంద సంవత్సరాలు సపోజ్ జీవించిన ఒక రెండు గంటల టైమే దేవుడికి అన్నమాట ఎందుకు మరి ఆ రెండు గంటలు ఈ భూమి మీదకి మనల్ని పంపిస్తున్నారంటే ఈ శరీరంలో ఆత్మ జీవించినప్పుడు మనం ఎలా జీవించామో దాన్ని బట్టి తీర్పు తీర్చాలని అనమాట అప్పుడు పరలోకానికి వస్తారా లేకపోతే నరకానికి పాపము ఇక్కడ ఉంది సైతాన్ని పనిచేస్తున్నాడు దేవుని ఆత్మ పనిచేస్తుంది మనకి ఎలా జీవించాలని దేవుడు దేవుని రాజ్యం గురించి బోధించాడు తీర్పు ఎలా జరుగుతుందో కూడా బోధించాడు పది ఆజ్ఞలు ఏసు ఇచ్చిన రెండు ఆజ్ఞలు దేవుని ప్రేమించడం పొరుగు వాళ్ళని ప్రేమించడం ఆ తర్వాత మనము మనకి చేతనైన సహాయం చేయకపోవడం అనమాట చాలా పాపం వెన్ యూ క్యాన్ హెల్ప్ ఎట్ యూ డోంట్ హెల్ప్ ఇట్ ఈజ్ ఎ సిన్ అంటారు యాకూబ్ నాలుగు పదిహేడులో ఆ తర్వాత మధ్య ఇరవై ఐదులో తుది తీర్పు మనం తెలుసుకోవాలన్నమాట ఈ ఇవి ఇవన్నిటిని బట్టి మనకి తీర్పు ఉంటుంది ఇది తీర్పు గ్రంథం ఒకరోజు మనం నిలు ఈ ఆత్మ శరీరం నుంచి బయటికి రాగానే దేవుని సుప్రీంకోర్టులో మనకి తీర్పు జరుగుతుంది రెండో కొరింతి ఐదు పది తెలుసుకోవాలి ఆ తీర్పులో మనం గెలిచేలాగా ఏసుప్రభు శరీరంలో జీవించి ఆయనలాగా జీవించాలని మనకు ఒక మాదిరిని ఇచ్చి వెళ్ళాడండి పరిశుద్ధాత్మను ఉన్న మనం కలిగి ఉన్నప్పుడు మనం సైతాన్ని జయించగలుగుతాం అనమాట సో ఒకటి కొరింత ఆరులో మీరు చదివినట్లయితే ఇంకా మూడుని ఇంకా చదువుతూ ఉన్నారనుకోండి చాలా ఉంది కొరింతీలకు రాసిన లేక మనకే అప్లై అవుతుంది మూడో అధ్యాయంలో ఏం చెప్తాడంటే వ్యభిచారం మీరు ఎంత ఎట్లాంటి వ్యభిచారంలో ఉన్నారు ఐదో అధ్యాయంలో చెప్తాడు ఐదులో చెప్తాడు ఎట్లాంటి ఈ సంఘంలో ఇలాంటి వ్యభిచారం ఉంది అన్యుల కంటే కూడా ఘోరంగా మీరు జీవిస్తున్నారు ఆయన చెప్తూ ఆయన ఏమంటాడంటే ఏదో మీరు అన్యులతోటి కలిసి భుజించరాదని చెప్తూ ఇంకా ఏం చెప్తాడంటే ఆయన ఐదు పదకొండు రుదు సోదరుడని పిలుచుకుంటూ అంటే ఈ సంఘాన్ని సంఘంలో ఉంటూ సోదరుడు అంటే మనం బ్రదర్స్ సిస్టర్స్ అంటాం కదా చర్చిలో అందరినీ అంటే క్రైస్తవులు అని పిలిపించుకుంటూ ఎవరైతే త్రాగుబోతులుగా వ్యభిచారులుగా పరనిందాపరులుగా దొంగతనాలు చేసే వాళ్ళుగా ఉంటారో వాళ్ళతో కలిసి కనీసం భోజనం కూడా చేయొద్దంటాడు పావులు ఎందుకు తెలుసా వాళ్ళలో ఉన్న దయ్యాలు వాళ్ళతో కలిసి భోంచేస్తుంటే మనకు మనలోకి వస్తాయన్నమాట అందుకే సామెతలు ఇరవై మూడు ఇరవైలో తిండు బోతులతో తాగుబోతులతో కలవద్దు కలిసినప్పుడు వాళ్లలో ఉన్నాయి మనకు వస్తాయి అని చెప్తాడనమాట సోదరుడు అని పిలుచుకునే వాళ్ళు అట్లా ఉండొద్దు అని చెప్తాడనమాట పౌలు ఆరు ఆరు పదకొండులో చెప్తాడు అలాగే ఇంకా ఒకటి కొరింతే ఆరు తొమ్మిది పదిలో అయితే ఈ త్రాగుబోతులు వ్యభిచారులు అబద్ధాలు చెప్పేవాళ్ళు విగ్రహారాధకులు విగ్రహాల లోపల ఉన్నవి ఏంటంటే ముందు ధనాశ అనమాట అసూయ స్వార్థం ఇతరులను నిందించడం ఇవి లోపల ఉన్న విగ్రహాలు అనమాట వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు వాళ్ళు సైతాన్ రాజ్యానికి వెళ్తారు అని చెప్పి చెప్తాడనమాట పావులు చెప్తూ ఒకటి కొరింతి ఇప్పుడు ఆరులో మీరు ఆరంతా చదువుతుంటే ఆరులో ఏం చెప్తాడంటే పన్నెండు వరకు వస్తే పొట్టని గురించి చెప్తున్నాడు అనమాట నేను ఏదైనా చేయొచ్చని మీరు అనుకోవద్దు మానవ శరీరము తిండి కొరకు కాదు ఈ తి పొట్ట తిండి కోసం కాదు మరి తిండి పొట్ట కొరకు కాదు దేవుడు రెంటిని నాశనం చేస్తాడు ఒకరోజు పొట్ట ఉండదు తిండి ఉండదు అని చెప్తున్నాడు అనమాట చెప్పి ఇంకేం చెప్తున్నాడంటే మీరు వ్యభిచరించకండి తిండి తర్వాత వ్యభిచారాన్ని గురించి చెప్తున్నాడు మీకు అర్థం కావాలి వ్యభిచరించకండి మానవుడు చేసే ఏ పాపమైన శరీరానికి వెలుపల ఉంటుంది అబద్ధాలు దొంగతనాలు ఇట్లా కానీ వ్యభిచరించే వ్యక్తి తన శరీరాన్ని పాపభూయిష్టం చేస్తున్నాడు మీకు తెలియదా మీరు దేవుని ఆలయం అని దేవుని ఆలయం దేవునితో ఐక్యమయ్యారు మీరు ఆధ్యాత్మికంగా అలాంటి ఆలయాన్ని మీరు ఒక వేషతో మీరు ఎలా కలుపుతారు మీరు మీకు చెందిన వాళ్ళు కాదు యేసు ప్రభు శరీరంలో మీరు అవయవంగా ఉంటున్నారు ఆ ప్రభుతో శరీరంలో ఒక అవయవమైన మీ శరీరాన్ని ఎలా వేషతో మీరు కలుపుతారు ఆయన తన రక్తాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు కనుక మీ దేహంలో దేవుని మహిమ కొరకు వాడండి యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ అని చెప్తున్నాడు ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలాగే మీరు పదో అధ్యాయానికి వచ్చినట్లయితే ఒకటి కొరింతి పది అండి అక్కడ విగ్రహాలను గురించి ఉంటుంది హెడ్డింగ్ మన దాంట్లో అంటే ఏవి విగ్రహాలంటే చెడు కోరికలు అని చెప్తాడు మన హృదయంలో ఉన్న చెడు కోరికలు అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన ఒక ఉదాహరణగా తీసుకొని చెప్తున్నాడండి ఇజ్రాయేల్ ప్రజలు ఆయుగుప్తు నుంచి బయటకు వచ్చేసారు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు వాళ్ళందరూ ఒకే మేఘం క్రింద ఉన్నారు మేఘం దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని నడిపించాడు అందరూ కూడా వాళ్ళు నడుస్తున్నప్పుడు మేఘం కూడా నడుస్తుంది పరిశుధాత్మ మేఘం క్రింద ఉన్నారు అందరూ ఆ బండ నుంచి వచ్చిన నీళ్లు తాగారు మోసే బండను కొట్టినప్పుడు నీళ్లు వస్తాయి ఆ నీటి నుంచి తాగారు ఆ బండ కదులు ఆ నీళ్లు కదులుతూ ఉన్నాయన్నమాట ఆ బండ క్రీస్తే కొట్టినప్పుడు వచ్చిన ఆ నీళ్లు దేవుని యొక్క వాక్యం యేసుప్రభు యొక్క రక్తం అందరూ తాగారు కానీ వారిలో అందరిని బట్టి దేవుడు సంతోషపడలేదు అందరూ ఒకే మన్నాను భుజిస్తున్నారు ఒకే మేఘం కింద ఉన్నారు మోసే సహవాసంలో ఉన్నారు అంటే ఈ ఈ సముద్రంలో నడవడము బాప్తిస్మంతో పోలుస్తూ ఉన్నారనమాట నీళ్ళలో మునగడం అలా ఒకే మన్నా దేవదూతల ఆహారాన్ని తిన్నారు ఆ బండ నుంచి వచ్చిన నీటిని తాగారు ఒకే పానీయం ఒకే మన్నా ఒకే బాప్తిస్మం కానీ దేవుడు అందరి గురించి ఆయన సంతోషపడలేదు అంతమంది ఆరు లక్షల మంది వాళ్ళు అక్కడ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇరవై సంవత్సరాల పైబడిన మగవాళ్ళు అనమాట కానీ దేవుడు అందరి గురించి సంతోషపడలేదంట ఎందుకంటే వాళ్ళు తింటూ త్రాగుతూ నాట్యం ఆడుతూ ఉన్నారు ఎంత భయంకరమైన చూడండి అందువల్ల వారి శవాలు ఎడారిలో ఉండిపోయినాయి ఆరు లక్షల మందిలో ఇద్దరే కాలేబోయే హోషువ వాగ్దాన భూమిలోకి వస్తారు అడుగు పెడతారు మిగతా వాళ్ళందరూ అక్కడ చనిపోతారు ఇప్పుడు నూతన నిబంధనలో ఈ చెడు కోరికలు కలిగి ఉంటే చనిపోవడం అంటే ఆత్మ నరకానికి వెళ్ళడం అనమాట కనుక మనము ఇలా తింటూ త్రాగుతూ నాట్యం ఆడుతూ శరీరాన్ని పోషించుకోకూడదు చాలా ముఖ్యమైనది అన్నమాట ఆ తర్వాత పదకొండు అధ్యాయంలో ఒకటి కొరింది పదకొండులో ప్రభు భోజనాన్ని గురించి ప్రభు చెప్తూ ఉన్నారు నిన్న రాత్రి నాకు నిజంగా అదే ప్రభు చెప్పారు పడుకునే ముందు బైబిల్ చదివినప్పుడు ఇరవై పదకొండు అధ్యాయం అంతా కూడా అనమాట అందులో దేవుడు నాకు ఇది బయలుపరిచారని పౌలు చెప్తున్నాడు ఎందుకంటే యేసు ప్రభు ప్రభు భోజనంలో కడరా భోజనంలో ఆయన పాల్గొనలేదు కానీ ఆత్మలో పరిశుద్ధ ఆత్మకి మనం ఎంత దగ్గరగా వస్తే అనేక రహస్యాలు బైబిల్లో ఉన్నవి దేవుని రాజ్యాన్ని గురించి చెప్తారండి సైతాన్ రాజ్యాన్ని గురించి కూడా చెప్తారు ఎలా పనిచేస్తున్నాడు నాకు కూడా చెప్తున్నారు దేవుడు త్యాగుడు ద్వారా అనేక వేల ఆత్మల్ని నరకానికి తీసుకొని వెళ్తున్నాడు సైతాన్ అయితే దేవుడు చెప్తారనమాట ఏసు ప్రభు ఏం చెప్తారంటే అయోగ్యముగా ఒకటి కొరింతి పదకొండు ఇరవై ఏడు మీరు చదివితే ఎవరైనా అయోగ్యముగా ప్రభు యొక్క శరీరాన్ని భుజించి ప్రభు రక్తాన్ని త్రాగిన ఎడల అది వాళ్ళకి పాపంగా ఉంటుంది మీరు ఆత్మ పరిశీలన గావించుకోవాలి ఇది ప్రభు శరీరము ఇది ప్రభు రక్తము అని గుర్తించకుండా ఆ ప్రభు పరిశుద్ధతని గుర్తించకుండా యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు ఆయన రక్తం ఎంత పరిశుద్ధమైంది ఆయన శరీరం ఎంత పరిశుద్ధమైనది గుర్తించకుండా అలా స్వీకరిస్తే అయోగ్యంగా పాపపు శరీరంతో స్వీకరించినప్పుడు అది పాపంగా ఇంకా అనేక మంది రోగం పాలవుతున్నారు మరణిస్తున్నారు అని చెప్తున్నారు మరణిస్తున్నారని బైబిల్లో అంటే నరకానికి వెళ్తున్నారు అనేక మంది రోగం పాలవుతున్నారు అయోగ్య పరిశుద్ధుడైన దేవుని శరీరాన్ని తాకడానికి దాన్ని మనం స్వీకరించడానికి ఈ శరీరం ఎలా ఉంది పరిశుద్ధంగా ఉందా లేదా అనేక మంది ఆరోగ్యానికి ఇది కారణమని చెప్తున్నారనమాట ప్రభు శరీరము ఎంత పరిశుద్ధమైనది ఆయన రక్తం ఎంత పరిశుద్ధమైనది ఆయన రక్తం లోకంలో అందరి పాపాలని మన్నించేంత శక్తి కలిగిందనమాట అనమాట అది ప్రభు రక్తము శరీరం అని గుర్తించకుండా అయోగ్యంగా పాపంలో స్వీకరిస్తే దానికి దేవుడిచ్చే తీర్పు ఏంటంటే అనారోగ్యం తర్వాత మరణం అని కూడా చెప్తున్నారు కనుక మీరు గుర్తించండి యోగ్యులుగా మీరు జీవించండి అని చెప్తున్నారనమాట అదే తెలుసుకోవాలి మీ దేహాన్ని యేసుప్రభు మన ఆ శరీరాన్ని స్వీకరించినప్పుడు అర్థం ఏంటంటే కమ్యూనియన్ అంట అంటే యేసుప్రభు యొక్క శరీరంలో మన శరీరం ఒక అవయవంగా అవుతుంది అంటే పాపంలో ఉండి పాపం చేస్తూ మరి యేసుప్రభు పరిశుద్ధుడైన యేసుప్రభు శరీరంలో ఒక అవయవం అయిపోతామా మనం కాం కదా ఆయనని అవమానపరచొద్దు అందుకే ఆయన దేవాలయాన్ని శుద్ధి చేస్తారండి మరి రెండు యోహాన్ స్వార్త రెండులో ఆయన సేవకి ముందు ఆ తర్వాత ఆయన సేవకి చివర మనం చూసినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయం కదా లూక ఎరుశలీం ప్రవేశించిన తర్వాత ఆదివారం రోజు పాంసండి ఆ రోజు మరుసటి రోజు ఆయన దేవాలయాన్ని శుద్ధి చేస్తారు మినిస్ట్రీకి ముందు సేవకి ముందు తర్వాత ఆ దేవాలయం ఎవరంటే మనమే నా తండ్రి ఆలయము ప్రార్థన ఆలయం అని పిలువబడుతుంది కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేశారు వ్యాపార స్థలంగా మారుస్తున్నారు ఈ దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గుహగా యు దిస్ ఈజ్ ద టెంపుల్ మై ఫాదర్స్ హౌస్ ఈజ్ అౌజ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్ బట్ యూ మేడ్ ఇట్ హైడ్ అవుట్ ఫర్ థీవ్స్ దొంగల గుహగా మారుస్తున్నారు వ్యాపార స్థలంగా మారుస్తున్నారు ఆయన కోపం వచ్చేసి కొరడా తీసుకొని తాళ్ళని కొరడాలాగా పేని అంత బయటికి పంపించేసి దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు యేసుప్రభు కోరుకునేది మన దేహం పరిశుద్ధంగా ఉండాలని రొమ్మ పన్నెండులో చెప్తారు మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించండి అలా అర్పించారండి ఆ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఏది డబ్బు లేదు దేవుడు వాడు ఏసుప్రభు డబ్బున వాళ్ళని తీసుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా ఆయనకు అవసరం లేదు కానీ వాళ్ళు ఏసుప్రభులాగా పరిశుద్ధంగా జీవించి ప్రభులాగా దేవుని రాజ్యం కొరకు రక్తం చెందారు అది నూతన నూతన నిబంధనలో సువార్త ఇదే ప్రార్థన చేసుకుందాం పల్లెకపు మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు ప్రభుని లోకానికి పంపించి ఆయనని మాకొక మాదిరిగా ఇచ్చారు ఎలా ఏసుప్రభు పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధంగా జీవించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించి అందరికీ మంచి చేసి తన శిలువ మరణం ద్వారా రక్షణనిచ్చాడు మేము కూడా పరిశుద్ధాత్మని పొంది యేసుప్రభు బోధించిన విధంగా మా దేహాన్ని దేవుని ఆలయంగా మార్చి దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి కృపద చేయండి మా దేహాన్ని సైతాన్కి అప్పచెప్పి సైతాన్ రాజ్యాన్ని మేము ఈ లోకంలో స్థాపించకూడదు ప్రభా శరీర వాంచల్ని తీర్చుకోకుండా శరీరాన్ని మీ మహిమ కోసం వాడడానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అని చెప్పారు అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు మీ పరిశుద్ధాత్మని మా అందరికీ దయచేసి ఏసు ప్రభులాగా జీవించే కృపని మాకు దయచేయమని ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి మీరు ఈరోజు ఒకటి కొరింతి చదువుకొనండి మరి మన దేహాన్ని దేవునికి ఆలయంగా అర్పిద్దాం ఆయన మనలో నివసించినప్పుడు ఆయన మనల్ని వాక్యం ప్రకారం జీవించేలాగా యేసుప్రభు రూపంలోనికి మారుస్తారు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ కృపని తండ్రి దేవుడు మనకి దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్